హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మీ అందరితో ఇలా మాట్లాడుతున్నాను అండ్ ఎందుకు కల్పన ఇన్ని రోజులు వీడియో అనేది పోస్ట్ చేయలేదు అని చాలామంది అడుగుతున్నారు వాటన్నిటికీ కూడా నేను సమాధానం అనేది ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి వినాయక చవితి అనేది మన అందరికీ కూడా స్పెషల్ పండగ అలాగే ఫస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు వినాయకుడికి నేనేమేమి అంటే నేనే ఏమేమి చేశాను వినాయక చవితి రోజు అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో నా పేరు కల్పన అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నా మీద ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేనైతే వినాయక చవితి రోజు మార్నింగే నిద్ర లేచి స్నానం అది చేసేసిన తర్వాత పూజ కోసం కావలసినవన్నీ ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ముందు రోజే అన్నీ తీసుకొచ్చేసుకున్నాను పువ్వులు అలాగే పళ్ళు కొబ్బరికాయ అన్నీ కడిగేసి ఇంకా పక్కన ఆరిపెట్టేసాను ఇక్కడ రైస్ కూడా ఒక గంట గంటన్నర నానబెట్టేసి ఆరపెట్టేసాను అనమాట ఎందుకు రైస్ అని అంటే మనం కుడుములు చేసుకుంటాం అలాగే ఉండ్రాలు చేసుకుంటాం కదా వాటి కోసం మనకి రైస్ కావాలి కాబట్టి రైస్ని కొంచెం నానబెట్టుకున్నాను అనమాట ఈసారి ఏంటనంటే ఎక్కువ ప్రసాదాలు చేయట్లేదు ఎందుకనంటే ప్రతిసారి నేను ఎప్పుడు ప్రసాదం చేసినా అంటే ఇంకా పంచుతూనే ఉంటాను అనమాట మేము తినేదానికన్నా నేను ఎక్కువ అందరికీ ఇస్తూ ఉంటాను ఈసారి ఏంటనంటే మా అపార్ట్మెంట్స్లోనే మేము వినాయకుడిని అనమాట వినాయకుడి దగ్గర కూడా బోల్డ్ అండ్ ప్రసాదాలు ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెంగా ఇంట్లోనే చేసేసుకుంటున్నాను ఇంట్లో కొంచెం చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా మేము కూడా తినేద్దాం అని చెప్పేసి అలాగే పూజకు కూడా వెళ్ళాలన్నమాట ఈవినింగ్ టైము అలాగే మాకు వినాయకుడు పెట్టారు కాబట్టి ఈ ఫైవ్ డేస్ కూడా ఫుల్ ఆఫ్ ఫన్నీగా ఉంటుంది అలాగే ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం చెప్పాలంటే అండ్ అందుకనే ఈ ఇన్ని రోజులు కూడా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు అంటే దానిలో బిజీగా ఉన్నాను అలాగే ఇంట్లో వర్క్స్లో కూడా బిజీగా ఉన్నాను అలాగే మీ అందరి మీ అందరికీ తెలిసిందేని అండ్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్లో కూడా బిజీగా ఉన్నాను అనమాట మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎవ మనకి మేకప్స్ అవుతూ ఉన్నాయి ఆ మేకప్స్ చేస్తూ కొన్ని నేర్చుకుంటూ అవన్నీ కూడా కొంచెం కొంచెం వర్క్ అది చాలా హెటిక్గా ఉండింది అందుకనే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదండి నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ అనేది యూట్యూబ్లో చాలామంది అడుగుతున్నారు అక్క మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా మనీ వస్తుందా ఎంత మనీ వస్తుంది ఏంటి అవన్నీ కూడా అడుగుతున్నారు అండ్ నిజంగానే మనీ అయితే వస్తుందండి నాకైతే వస్తుంది ప్రజెంట్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు ఏ వీడియోలో కూడా నేను మెన్షన్ చేయలేదు అలాగే మనీ వస్తుందా రావట్లేదా అని కూడా నేను వీడియోలో మెన్షన్ చేయలేదు చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అండ్ మనీ అయితే వస్తుంది ఇప్పటికి నేను ఒక టూ టైమ్స్ మాత్రమే అందుకున్నాను మనీ బట్ అంత ఎక్కువైతే రాదండి మనం ఒక అంటే రోజుకి ఒక పాల ప్యాకెట్ తీసుకున్నంత మనీ కూడా మనకి రాదనమాట రోజులో రోజుకి పాల ప్యాకెట్ ఎంత ఉంటుంది థర్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ అది కూడా మనీ రాదనమాట అండ్ వ్యూస్ని బట్టి మనకి నాకైతే వ్యూస్ని బట్టి మనీ వస్తాయి ఎవరికైనా అంతేనే వ్యూస్ వ్యూస్ ఎక్కువ వస్తే మనీ అనేది అంత వస్తుంది అనమాట మెయిన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి అలాగే వ్యూస్ ఎక్కువ ఉంటే మనీ ఎక్కువ వస్తుంది అనమాట అలా ఉంటుంది అండ్ ఫైనలీ నాకైతే నాకు మనీతో అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు హ్యాపీగా నేను నా వర్క్ని కంటిన్యూ చేస్తున్నాను అది సా అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట అండ్ ఇక్కడైతే నేను చూపించాను కదా దేవుడి కోసం కుడుములు చేశాను కుడుములు అలాగే ఉండ్రాలు కూడా చేశాను అనమాట పాలు ఉండ్రాలు ఫస్ట్ చేస్తాను లాస్ట్కి అంటే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పప్పు ఉండ్రాలు చేస్తాను అనమాట అవి కూడా ఎలా చేస్తానే ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మాకు వెనక అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం అంటే బాలేదన్నమాట కొంచెం మట్ అంటే ఏమంటారు బ్లాక్ బ్లాక్గా అయిపోయింది అదంతా కొంచెం పె పెస్ట్ కంట్రోల్ చేయించాము అందుకని ఇంకా అక్కడ కొంచెం బాగాలేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అది సెట్ చేస్తున్నాను అనమాట అండ్ ఏమీ లేదు ఒక బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఇలా కొంచెం ఆకులవి పెట్టేస్తాను అనమాట మామిడి ఉంటాయి కదా మామిడి ఆకులకి దారంగా వచ్చేసి ఒక మధ్యలో ఫ్లవర్ పెట్టేసి పెట్టేశాను ఇక్కడ డబల్ టేప్ ఉంటే డబల్ టేప్ కాదు ఇది గ్లూ డాట్స్ ఉంటాయి కదా నాకు బేసిక్గా మేకప్కి బాగా యూజ్ అవుతాయి గ్లూ డాట్స్ అనేవి ఈ గ్లూ డాట్స్ అనేవి అంటిచ్చేస్తాను అనమాట బ్యాక్ సైడ్ బట్ గ్లూ డాట్స్ ఏంటంటే అంతగా ఉండలేదనమాట మాట మాటిగా వస్తూ వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి దీనికి ఏంటంటే మనకి డబల్ టేప్ ఉంటే బాగుంటుంది అండ్ నేనైతే ఇంకా ఫుడ్ అది రెడీ చేస్తాను అదే ప్రసాదాలు అవి రెడీ చేసేసాను చేసిన తర్వాత ఇంకా డెకరేషన్ చేసేస్తున్నాను అనమాట డెకరేషన్ అయితే ఏమీ లేదు అండ్ ఈసారి అయితే వినాయక చవితి చాలా చాలా బాగా జరుపుకున్నాం అనమాట అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇంట్లో కూడా ఇంట్లో కూడా అలాగే బయట మాకు అపార్ట్మెంట్స్లో కూడా దేవుడు విగ్రహం పెట్టారనమాట ఫైవ్ డేస్ కూడా అక్కడే ఉన్నాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా అంటే ఈ ఇయర్ వినాయక చవితి అనేది ఫుల్ ఫ్లెజెడ్గా చాలా హ్యాపీగా గడిచింది అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా 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 మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను అలాగే నా నేను అనుకుంది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను అది ఫైనలీ ఇంకా నేను దీపాలు అవి పెట్టేశానండి ఇంకా ప్రసాదాలు పెట్టేశాము దేవుడికి పైన కడతాం కదా ఇవన్నీ అలా కట్టేసారు మా హస్బెండ్ అలాగే ఫ్రూట్స్ నైవేద్యం అన్నీ పెట్టేసి పైన దీపం పెట్టేసి ఇంకా వినాయకుడు కూడా దీపం పెట్టేసి ఇంకా అది స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట అండ్ ఈరోజు అంటే వినాయక చవితి రోజు మాకు చెప్పింది ఏంటంటే నైన్ థర్టీ నుంచి లెవెన్ లోపు చేసుకోవాలి పూజ అని చెప్పారనమాట లేదంటే మార్నింగ్ సెవెన్ థర్టీ లోపే చేసేసుకోవాలి అని చెప్పారు అది ఇంకా నేను నైన్ థర్టీకి నైన్ థర్టీ టెన్కి అలా స్టార్ట్ చేసామన్నమాట బోజ్ అనేది కంప్లీట్ అయ్యేటప్పటికి టెన్ థర్టీ క్వార్టర్లస్ లెవెన్ అలా అయిపోయింది రీసెంట్గా చాలామంది నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అని అంటే అక్క మీరు రీసెంట్గా వీడియోస్ ఎందుకు తగ్గించేశారు యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఎందుకు అప్లోడ్ చేయడం లేదు అలాగే మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అనేది నేర్చుకున్నారు కదా మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నారు అలాగే ఎంత మనీ అనేది మీకు ఖర్చు అయ్యింది అలాగే కోర్స్ డీటెయిల్స్ ఏంటి కోర్స్ అనేది కోర్స్కి ఎంత కట్టారు అని చెప్పి అడిగారు అనమాట అండ్ నేనైతే కోర్స్ డీటెయిల్స్ అవన్నీ చెప్పాలి అని అనుకున్నానండి ఆ ఉద్దేశం మీదే ఒక వీడియో కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను బట్ నాకైతే ఆ పర్మిషన్ లేదు పర్మిషన్ ఇవ్వలేదు నేను అడిగాను మేడంకి నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు కోర్స్ డీటెయిల్స్ ఏంటి ఎంత ఫీజు పే చేయాలి అలాగే అక్కడ అంటే అక్కడ ఏమేమి ఉంటాయని చెప్పి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ తనే అంటే మా మేడం అయితే వద్ద అనేసారనమాట నేను ఒక రెండు వీడియో స్ మీ అందరితో పోస్ట్ చేశాను కదా నేను మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటున్నాను అలాగే కోర్స్ కంప్లీట్ అయిపోయింది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పేసి బట్ ఆ వీడియోస్ అనేవి చూసారంట చూసిన తర్వాత ఏం ఏమన్నారంటే వద్దు ఇంకా వీడియోస్ అనేవి మీరు మా ఇనిస్ట్యూ మా ఇన్స్టిట్యూట్ కోసం వీడియోస్ అనేవి పోస్ట్ చేయొద్దు అని చెప్పారనమాట అండ్ అందుకని ఇంకా తనతో ఆర్గ్యూ ఎందుకు అంటే అనవసరం కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా ఆర్గ్యూ చేయలేదు ఇంకా అడగలేదు అనమాట అందుకని మీ అందరితో కూడా ఈ విషయం అనేది చెప్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను బట్ ఆ వీడియో చూడనట్టున్నారు చాలామంది అందుకనే రీసెంట్ టైమ్స్లో చాలామంది అడుగుతున్నారనమాట అక్క మీరు డీటెయిల్స్ చెప్పండి ఏంటి అనేది మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకోవాలని అంటే చాలా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయండి మన వైజాగ్లో ఉన్నాయి అలాగే మీరు చెన్నై వెళ్ళాలంటే చెన్నైలో అయితే లాట్ ఆఫ్ ఉన్నాయన్నమాట ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీకు ఒక అంటే మీరు గోల్ ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా ఆ గోల్ని రీచ్ అవ్వచ్చు అంటే ఈ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వాలి అనేది ఏమీ లేదు మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి గూగుల్లో కానీ లేదంటే మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి సెర్చ్ చేయండి ఏది బాగుంటుంది ఏది బాగోదు అని కొంచెం సెర్చ్ చేసుకొని డీప్గా ఆలోచించి అక్కడ జాయిన్ అవ్వండి అలాగే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే మన గ్రౌండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ 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 చేస్తూ ఉండాలి ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉంట అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటేనే మనం ఏ వర్క్ అయినా చేయగలం అనమాట అది మేకప్ ఆర్టిస్ట్ అవ్వనివ్వండి లేదంటే బ్యూటీషియన్ అవ్వనివ్వండి ఏదైనా సరే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది మస్ట్గా ఉండాలి అది లేకపోతే అసలు అంటే మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట అది ప్రజెంట్ నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో మాత్రం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ నాకు అంత అనిపించలేదు నేనైతే ఇంట్లోనే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇంకా ఎవ్వరు అంటే నాకు ఏంటంటే బేసిక్గా ట్రయల్ మేకప్స్ అనేవి చేస్తూ ఉంటాను అనమాట ట్రయల్ మేకప్స్ చేస్తూ ఉండడం వల్ల మనకు కూడా చాలా బాగా వర్క్ అనేది వస్తుంది అది ఇంకేమైనా ఇలాంటి డౌట్స్ కానీ ఉంటే అడగండి ఖచ్చితంగా నేను చెప్తాను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను బట్ వైజాగ్లో ఏది మంచి ఇన్స్టిట్యూట్ అక్క అని చెప్పి చాలామంది అడిగారు వైజాగ్లో ఏది మంచి ఇన్స్టిట్యూట్ అనేది నేను చెప్పలేను అంటే నాకైతే తెలీదు ఇక్కడ వైజాగ్లో మంచి ఇన్స్టిట్యూట్ కూడా నేనైతే ఇప్పటివరకు వరకు వినలేదు అందుకని ఇంకా వాటి కోసం మాత్రం నేను చెప్పలేను అది అండ్ ఫైనలీ మాటలో పడి నేను పూజ కూడా కంప్లీట్ చేసేసాను అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఉండ్రాలు చేస్తున్నాను అనమాట మనకి పప్పు ఉండ్రాలు ఉంటాయి కదా పప్పు ఉండ్రాలు చేస్తున్నాను ఆ పప్పు ఉండ్రాలు ఎలా చేస్తాను ఏంటనేది చూడండి అలాగే చాలామంది అక్క వీడియోస్ యూట్యూబ్లో ఎందుకు తగ్గించేశారని అంటే చెప్పాను కదండి రీజన్ అయితే ఇది నేను నాకు టైం అది కుదరడం లేదనమాట అంటే మెయిన్ ఈ మేకప్స్ చేయడానికి అలాగే కొంచెం ప్రాక్టీస్ చేయడానికి అది టైం కుదరక నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు అది బట్ వీడియోస్ అయితే షూట్ కూడా చేయట్లేదు తెలుసా మీ అందరికీ కొంచెం కొంచెం అక్కడక్కడ షూట్ చేస్తున్నాను అది అండ్ ఒక పనిలో పడ్డాము అని అంటే ఇంకా అదే థాట్లో అనమాట నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేనైతే అలానే ఉంటాను కొంచెం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని చెప్పేసి అది ఇంకా అంటే ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఉండ్రాళ్ళు అదే పప్పు ఉండ్రాలు చేసేస్తున్నాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నేనేం చేస్తానంటే ప్రతిసారి వినాయక చవితి చేసుకున్న తర్వాత అంటే పూజ అంతా చేసుకున్న తర్వాత పప్పు ఉండ్రాలు చేస్తాను అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అలాగే మళ్ళీ నైవేద్యం పెట్టేసి దేవుడి దగ్గర అప్పుడు తింటాము అది ఇంకా పనంతా అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అవుతుంది టూకి నేను మేకప్ సెక్షన్లోకి దిగాను అనమాట అండ్ తినొచ్చేసి హరిణి హరిణి ఏమో నాకు ఈరోజు ఆంటీ మేకప్ చేయండి అని చెప్పి అడిగింది అలాగే హెయిర్ స్టైల్ అలాగే శారీ డ్రేపింగ్ మేకప్ అదంతా కూడా ఒక టూ త్రీ అవర్స్ పట్టిందనమాట తనకి ఏంటంటే ఈరోజు కొంచెం స్పెషల్గా కనిపించాలని చెప్పి రెడీ చేశాను అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి మాకు ఈవినింగ్ నింగ్ అంటే మా వినాయకుడి దగ్గర మేము మా అపార్ట్మెంట్లో పెట్టుకున్న వినాయకుడి దగ్గర కొన్ని కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట వాటి కోసం తినని ఇలా రెడీ చేస్తున్నాను అది అండ్ ఇది రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యి కిందకి వెళ్ళి ఈరోజు మేము ఇంకా పూజ కూడా చేయించుకుంటున్నాం అనమాట అంటే మార్నింగ్ వినాయక చవితి ఇంట్లో చేసుకున్నాం కదా అలాగే మాకు అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడి దగ్గర ఈవినింగ్ పూజ చేయించుకుంటాం అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని పూజ అని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ తినికి శారీ డ్రేపింగ్ అలాగే హెయిర్ స్టైల్ మేకప్ అదంతా చేసినప్పటికీ టూ త్రీ అవర్స్ అలా పట్టేసింది ఇంకా టూ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత తనకి మేకప్ రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యి ఇంకా ప్రసాదం కూడా చేయాలి ప్రసాదం చేసి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి పూజ అది చేయించుకుంటాం అనమాట అండ్ హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చిందండి ఎలా ఉంది ఏంటి అని చెప్పండి ఇది వచ్చేసి మెస్సీ బ్రైట్ హెయిర్ స్టైల్ అనమాట అండ్ నేనైతే హెయిర్ ఎక్స్టెన్షన్ అదంతా పెట్టి ఇలా రెడీ చేశాను అండ్ తినే మేకప్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అది చేసేసాను స్నానం అది చేసేసి ప్రసాదం చేసేసాను అనమాట ప్రసాదం వచ్చేసి నేను హల్వా ఉంటుంది కదా మనకి బొంబాయి రవ్వతో చేస్తారు అది చేశాను అనమాట మళ్ళీ ఈవినింగ్ వినాయకుడు పూజ చేయించుకుంటామని చెప్పాను కదా ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడు అండి ఫైవ్ డేస్ వినాయక చవితి సంబరాలు అనేవి మా అపార్ట్మెంట్లో జరుగుతాయి అనమాట అండ్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే మార్నింగ్ కొంతమంది పూజలో కూర్చున్నారు అలాగే ఈవినింగ్ వచ్చేసి మేము పూజలో కూర్చున్నాం అనమాట అని చెప్పేసి ప్రశ్న సాదం చేశాను ఇది వచ్చేసి ఫస్ట్ డే అవుట్ ఫిట్ అయితే నాది ఈ విధంగా వేసుకున్నాను అండ్ ఇది శారీ వచ్చి రాయల్ బ్లూ కలర్ శారీ వస్తుంది ఈ శారీ మీదకి బ్లౌజ్ అనేది ఏంటి కలుపున ఇలాంటిది వేసుకున్నాం అంటే ఈ బ్లౌజ్ పాడైపోయింది ఈ శారీ మీదకి అందుకనే ఈ ఇది కొంచెం కాంట్రాక్ట్ కలర్లో ఉంటుందని చెప్పేసి ఈ బ్లౌజ్ వేసేసుకున్నాను అన్నమాట అది ఈరోజు ఏంటంటే కొంచెం తక్కువ మందే వచ్చారు చెప్పాలనంటే ఎందుకనంటే ఫస్ట్ డే కాబట్టి ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో పూజ చేయించుకుంటారు కా పూజ చేసుకుంటారు కాబట్టి అలాగే కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారనమాట పూజ రోజు ఫస్ట్ డే రోజు అండ్ సెకండ్ డే రోజు చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అండ్ చాలా బాగా జరిగాయి మా అపార్ట్మెంట్స్లో ఈ వినాయక చవితి అనేది చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈ ఫైవ్ డేస్ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏమేమి జరిగాయి అలాగే మా అపార్ట్మెంట్స్లో ఎలాంటి గేమ్స్ అనేవి గేమ్స్ అనేవి కండక్ట్ చేసుకున్నామని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవి మీతో యాడ్ చేస్తానండి మీరందరూ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేస్తే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే నా వీడియో అనేది కొంచెం హై వెళ్తుంది అనమాట అది అండ్ ఇక్కడైతే మేము ఇంకా వినాయకుడికి ప్రసాదం అదంతా పెట్టేసాము ప్ర వినాయకుడి దగ్గర ప్రసాదం పెట్టేసి పంతులు గారు ఇంకా రాలేదన్నమాట కొంచెం లేట్ వచ్చారు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది మేమైతే సిక్స్ థర్టీకే వెళ్ళిపోయాము పూజ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుందని చెప్పారు బట్ పంతులు గారు వచ్చేటప్పటికి టైం అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది తర్వాత ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయిపోయి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసరికి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ జేకి స్కూల్ అది ఉంటుంది కదా స్కూల్కి ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి టెన్ థర్టీకి వచ్చేసి ఇంకా అనమాట అండ్ ఈ వారం రోజులు కూడా ఇంటికి వచ్చేసరికి అంటే ఈవినింగ్ సిక్స్కి అలా బయటికి వెళ్ళిపోతే అంటే కిందకి వెళ్ళిపోతే ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ ట్వెల్వ్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి అంటే గేమ్స్ అవన్నీ ఆడి ఆడుతూ ఉంటాం కదా అవన్నీ అయ్యేసరికి ట్వెల్వ్ లెవెన్ అలా అయిపోతుంది అన్నమాట అది నిన్న మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా నేను మార్నింగ్ వినాయకుడు పూజ చేసేసాను ఇంట్లోని అండ్ నైట్ వచ్చేసి మాకు ఇక్కడే అంటే మా అపార్ట్మెంట్స్లోనే వినాయకుడిని పెట్టుకున్నాం అనమాట అక్కడికి వెళ్దాము అండ్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి పరిస్థితి ఇప్పుడు ఇవన్నీ సర్దాలి సర్దుకున్నాక ఇంకా మీ అందరితో మాట్లాడతాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు రూమ్ అనేది చూపించాను కదా రూమ్ ఎలా పడితే అలా పడేసి వెళ్ళిపోయాను అనమాట అంటే మేకప్ అది వేసిన తర్వాత ఎక్కడ అక్కడ వస్తువులు అలానే వదిలేసి మళ్ళీ ఈవినింగ్ నాకు టైం అయిపోతుంది అలాగే నేను రెడీ అవ్వాలి ప్రసాదం చేయాలి అలాగే పూజలో కూర్చోవాలి పంతులు గారు లేట్ వస్తారని మనకి ఫస్ట్ ఏ తెలియదు కదా సిక్స్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి ఎక్కడ ఒక్కడ సామాన్లు అలాగే వదిలేసి వెళ్ళిపోయాను అనమాట అండ్ ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా సర్దుకోవాలనిపించలేదు చాలా టైడ్ అయిపోయాను అందుకని ఇంకా మార్నింగ్ సర్దేసుకున్నాను అనమాట అన్నీ కూడా అండ్ మేకప్ అంటే ఇంకా ఒక్కటి దాని తర్వాత ఒకటి ఒక్క దాని తర్వాత ఒకటి చేయాలి కాబట్టి అక్కడ వస్తువులు వదిలేస్తాం వదిలేస్తే మళ్ళీ సర్దుకునేటప్పటికీ ఒక వన్ అవర్ పట్టేస్తుంది చెప్పాలంటే అండ్ ఫైనల్లీ రూమ్ అయితే ఇలా ఉంది కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఇంకా రివ్యూస్ చేయాలి రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటాను అంటే అన్నీ కూడా యూస్ చేస్తున్నాను అవి వాటి రివ్యూ అనేవి మీ అందరితో షేర్ చేసుకోవాలి ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డే ఈవినింగ్ మాకు ముగ్గులు పోటీలు అయ్యాయి అన్నమాట అపార్ట్మెంట్స్లో సెకండ్ డే ఈవినింగ్ ఎన్ని గంటలకు వెళ్ళామని అంటే సిక్స్ థర్టీకి అలా వెళ్ళాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ముగ్గు వేశారు చాలా 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 బాగా వేశారండి అండ్ చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు దగ్గర దగ్గర ఎయిట్ మెంబర్స్ అలా పార్టిసిపేట్ చేశారు మా ముగ్గు ఫస్ట్లో చూపించాను కదా అదే మా ముగ్గు అనమాట నేను మా ఫ్రెండ్ హేమ ఇద్దరం కలిసి వేశామనమాట నాకైతే ముగ్గులు అస్సలు రావు ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్న ముగ్గులు అయితే వచ్చు కానీ ఇంతంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే నేను వేయలేను నాకు రాదనమాట కలర్స్ వేయడానికి హెల్ప్ అయితే చేస్తాను ఇదిగో ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ఇదే మా ముగ్గు అనమాట బీ టూ అండ్ ఫైవ్ అని చెప్పి రాసింది హేమ అది అండ్ చాలా బాగా చేశారు అండ్ ఈ ముగ్గుకు మాత్రం ప్రైజ్ వచ్చింది అనమాట ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు చూపించాను కదా ఆ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత దీపారాధన చేస్తున్నారు అనమాట ఓం అదంతా రాసి దీపాలు వెలిగిస్తున్నారు నేను కూడా కొన్ని దీపాలు పెట్టాను ఇది వచ్చేసి సెకండ్ డే మేమైతే సెకండ్ డే రోజు వినాయక చవితి అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ముగ్గులు అయితే ఒక్కొక్కరు అంటే ఎయిట్ మెంబర్సే పార్టిసిపేట్ చేశారు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు నెక్స్ట్ టైం అయితే ఇంకా అంటే నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితికి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు నేను కూడా ఈసారి ప్రిపేర్ అయ్యి మరీ ముగ్గు వేయడానికి ట్రై చేస్తాను అది అండ్ చాలా బాగా జరిగింది ముగ్గుల పోటీ అలాగే ఈ దీపరాధన అదంతా కూడా చాలా బాగా జరిగింది అనమాట సెకండ్ డే రోజు తమర్ తమన్ తమ తమ కలర్ తెచ్చితే ఇంకా బాగుంటుందమ్మా అలా వద్దంటారా ఒకసారి ఓన్లీ సింగిల్ బాల్ తీయాలి సింగిల్ బాల్ తీసి వేయాలి స్ట్రాని చేత పట్టుకో అసలు స్ట్రాని చేత పట్టకుండా వెయ్యండి

ఫైట్లే ఎవరు విన్నర్ డిన్నర్ికెన్ డిన్నర్ ఎవరు పెట్టారో చూసారా నువ్వు లిప్స్టిక్ పోలేదు మీకు లిప్స్టిక్ అవస్తాను కూడా మ్యాచ్ లిప్స్టిక్ వేసుకున్నాను సో రేపటి నుంచి నేను అవి కూడా క్యారీ చేసుకుని రావాలంటారు

ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నాను కదండి ఈ క్లిప్స్ అన్నీ కూడా థర్డ్ డే రోజు అనమాట థర్డ్ డే ఏమనుకున్నామని అంటే కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అంటే ఆ రోజు శుక్రవారం రోజు పడింది కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అలాగే రెడ్ కలర్ ఎల్లో కలర్ శారీస్ ఉంటే అలా థీమ్ పెట్టుకున్నాం అనమాట ఎవరి దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ శారీ కట్టుకుంటారు అలాగే ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ శారీ కట్టుకుంటారు అని చెప్పి ఆ థీమ్ పెట్టుకొని శారీస్ అవి కట్టుకొని రెడీ అయ్యాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్త్ డే రోజు అనమాట ఫోర్త్ డే అంటే సాటర్డే రోజు Hoje మ్యాజిక్ షో జరిగింది పిల్లలందరూ చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు తిని ఎవరో తెలుసు కదా మా తేజు అండ్ తేజుని కూడా తీసుకొచ్చామన్నమాట అండ్ తనైతే మ్యాజిక్ షోలో పార్టిసిపేట్ చేసింది అండ్ చాలా అంటే చాలా బాగా ఈసారి వినాయక చవితి అనేది సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ ఫోర్త్ డే రోజు మ్యాజిక్ షో అలాగే గేమ్స్ కండక్ట్ చేశారు మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారు నేను పార్టిసిపేట్ చేశాను కదా థర్మాకోల్ బాల్స్ అనేవి తీసి నోటుతో తీసి స్ట్రా తో తీసి వెయ్యాలి అందులో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాగే మ్యూజికల్ చైర్ అనేది ఫోర్ మెంబర్ సారీ త్రీ మెంబర్స్ ఉండగా నేను అవుట్ అయిపోయాను అనమాట దగ్గర దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ ఆడాము ఫోర్ మెంబర్స్ దాకా నేను వచ్చాను ఫోర్త్లోనో ఆర్ థర్డ్లోనో అవుట్ అయిపోయాను అనమాట అది అండ్ ఇది వచ్చేసి ఫైనల్ డే ఫైనల్ డే అంటే సాటర్డే రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం ట్వెల్వ్ వరకు ఎంజాయ్ చేసాం అనమాట వచ్చేసి ఫైనల్ డే అంటే వినాయకుని నిమజ్జనం రోజు వ్లాగ్ అనమాట ఈరోజు లాస్ట్ డే కాబట్టి అది కూడా సండే కాబట్టి మ్యాక్సిమమ్ అపార్ట్మెంట్స్లో అందరం కూడా వచ్చి హాజరయ్యాము అలాగే అందరూ పార్టిసిపేట్ చేశారు అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు ఈరోజు మార్నింగ్ నుంచి హోమం జరిగింది వినాయకుడి పూజ జరిగింది అలాగే అన్నదానం కూడా జరిగిందనమాట త్రీ వరకు అన్నదానం చేశాము అలాగే ఫోర్ నుంచి ఫైవ్ లోపు వినాయకుడిని ఊరేగిస్తామన్నమాట ఊరేగించి చాలా చక్కగా అందరు కూడా హ్యాపీగా డ్యాన్స్ చేశాము అసలు ఈ రోజు వరకు కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి అది అండ్ వినాయక నిమజ్జనం అప్పుడు వర్షం కూడా పడింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ ఈ వినాయక చవితి ఈ ఫైవ్ డేస్ వినాయక చవితి అనేది మేమైతే మా అపార్ట్మెంట్స్లో వాళ్ళందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ వ్లాగ్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ వ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుంటానండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్